విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలంలో జరిగిన ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాయి. మండలంలో 15 ఎంపీటీసీలు సెగ్మెంట్లకు గాను వైసీపీ 9 గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 2, టీడీపీ 2, సిపిఎం 1, బీజేపీ 1 స్థానాలతో పాటు వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి 5840 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు 2, సిపిఎం 1, బీజేపీ 1, టీడీపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. సీకిమతుల సెగ్మెంట్ నుండి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించినందుకు ప్రజలకి, పార్టీ అభిమానులకి, పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు. ఈ గెలుపులో అందరూ కూడా మనకు సహకారాలు అందించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా గనేరుపుట్టు, సీకిమతులు, జర్రకొండ ఈ సీకిమతులు సంబంధించినటువంటి సెగ్మెంట్లో ప్రధాన సమస్య తార్ రోడ్డు సమస్య. ఇప్పటికే పోరాటం చేసి గన్నేరుపుట్టు చీకుమతుల వరకు తార్ రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా చీకుమతుల నుండి డల్లాపిల్ రోడ్డు వరకు తార్ రోడ్డు చేయాల్సి ఉంటుంది. అలాగే కందరమూడి జంక్షన్ నుంచి గవలమడి మీదుగా జర్రకొండ గనికి వరకు రోడ్డుని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల కోసం నేను ప్రధానంగా ప్రయత్నం చేస్తాను. అలాగే పీటీసీ సమస్యలకు సంబంధించి వాళ్ళందరూ కూడా, పీటీసీ కుటుంబాలందరూ కూడా 35 కేజీలు రావాల్సిన బియ్యం కార్డు రావాల్సిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ వస్తుంది. ఆ సమస్యతో పాటు రేషన్ కార్డులు, అలాగే పెన్షన్స్, తొలగిపోయిన పెన్షన్ సంబంధించి అనేక సమస్యల మీద, అలాగే తాగునీరు, సాగునీరుకు సంబంధించి, అలాగే ఇలా చెప్పుకుంటే అనేక సమస్యలు మా ప్రాంతంలోనే అధిక సమస్యలు ఉంది. ఉక్కుంపేట మండలానికి సంబంధించి అన్ని ఏరియాల కన్నా మా సెగ్మెంట్లో ఎక్కువ సమస్యలు ఉంది. మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం నేను నా వంతు పూర్తి కృషి చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి నాకు జిల్లా పరిషత్తు ప్రాదేశిక సభ్యునిగా టికెట్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే స్థానిక శాసనసభ్యుల వారికి నా నమస్కారాలండి. అయితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద ఉండేటటువంటి అభిమానంతో మరి నన్ను ఈరోజు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యునిగా అత్యధిక మెజార్టీతో ప్రజలకు ఎన్నుకోవడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడే ఉంటాను. మరి వాళ్ళందరికీ కూడా ఎలావేళ నా సేవలు అందించడానికి నేను ఉద్యోగించడంతోనే ఉన్నాను. అసలు నేను ఉద్యోగాన్ని వదిలి వచ్చిందే ప్రజల సేవ చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతోనే వచ్చాను. కాబట్టి వాళ్ళ నమ్మకాలని నేను వంపు చేయకుండా వాళ్ళకి అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ అందిస్తానని చెప్పేసి మరి ఈరోజు పత్రికా విలేకరులకు తెలియపరుచుకున్నాను. నా యొక్క ధన్యవాదాలు అండి. నా పేరు సుశీల, సంతారి సెగ్మెంట్ ఎంపీటీసీ. నేను ఎంపీటీసీగా ఎన్నుకోవటం ఇది సెకండ్ టైం. నన్ను గెలిపించింది మా ప్రజలకు కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తున్నానండి. నా ఈ విజయం నాది కాదు, మా ప్రజలదే. నేను ఫస్ట్ టైం మీ ఎంపీటీసీ చేసి ఎంతో సేవ చేశాను. ఆ నమ్మకంతోనే మళ్ళీ సెకండ్ టైం నన్ను గెలిపించడం జరిగింది. అదేవిధంగా నేను ఎల్లవేళలా వాళ్ళకి సేవ చేయడానికి నేను ముందంజలో ఉంటాను. ఎప్పుడు వాళ్ళకి అందుబాటులోనే ఉంటాను. నన్ను గెలిపించినందుకు వాళ్ళకి రుణపడి ఉన్నాను. అలాగే మా శాసనసభ్యుల వారికి, మా ముఖ్యమంత్రి గారు కూడాను మీరు రుణపడి ఉన్నాం, మాకు టికెట్స్ ఇచ్చారండి. మా మీద నమ్మకం పెట్టుకొని మాకు టికెట్స్ ఇచ్చారు. అదేవిధంగా గెలిచి విజయాన్ని సాధించి వాళ్ళకి మీ రిజల్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ దినము చాలా శుభదినం. ఇంతమంది ఎంపీటీసీలు మేము గెలిచామంటే చాలా సంతోషకరము. అదే కాక 6 మండలాల్లోనూ వైసీపీ జడ్పీటీసీ వచ్చిందండి. ఇంకా సంతోషపడుతున్నాము. ఇలానే ఎల్లవేళలా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాము. పంచాయతీ కానీ మండలం కానీ మేము డెవలప్ చేయడానికి ఇంకా కృషి చేస్తాము. థ్యాంక్ యూ సార్.